సిరిసిల్ల జిల్లాలో జన్మించి ప్రపంచ స్థాయిలో అనేక గుర్తింపులు తీసుకొచ్చి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా సాహిత్యవేత్తగా ఎదిగినటువంటి పెద్దలు డాక్టర్ సినారే గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అపరపాలక ఐటీ శాఖ మంత్రులు అన్న కేటీ రామారావు గారు స్థానిక శాసనసభ్యులు దాన నాగేందర్ గారు పెద్దలు ఎమ్మెల్సీ ప్రభాకరావు గారు పెద్దలు రమణాచారి గారు స్థానిక కార్పొరేటర్ గారు విప్లవ్ గారు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు గారు సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ గారు స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేష్ రెడ్డి గారు పెద్దలు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు సాహిత్యాన్ని భుజం మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి దేశపతి శ్రీనివాస్ గారు వాళ్ళ అల్లుల్లో ఒకరైనటువంటి మా మిత్రుడు వెంకటేష్ రెడ్డి గారు మిగతా ఇద్దరు అల్లుళ్లకు ముఖ్యంగా వారి మనవరాలకు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులకు కళాకారులకు సాహితీవేత్తలకు గొప్ప ప్రాధాన్యతనిచ్చి వారి పేరు మీద పురస్కారాలు అవార్డులు సత్కారాలు ఎన్నో సాహిత్యానికి సంబంధించినటువంటి హాళ్ళు భారతదేశంలో గర్వించదగ్గటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. మొన్న దాశరథి పేరు ఇచ్చిన అవార్డులు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ప్రతి ఒక్క అంశంలో కూడా కళాకారులకు కూడా 400-500 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర నుంచి మొదలుకుంటే ఈరోజు డాక్టర్ సినారే గారి పేరు మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఇమ్మీడియట్గా అడగగానే కేటీఆర్ గారికి సినారే గారికి సంబంధం ఏంటంటే వారు వారి జిల్లాలో జన్మించారు కనుక మంచి ప్లేస్లో ఉండాలని చెప్పి మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్ను హార్ట్ ఆఫ్ ది టౌన్ కోట్లాది విలువైనటువంటి ఈ ప్లేస్ని మరి వారు సెలెక్ట్ చేసి అలా చేయడమే కాకుండా డబ్బులు కూడా ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్లాన్స్ అన్నీ కూడా వాళ్ళే శాంక్షన్ చేసేది కనుక ఇమ్మీడియట్గా ప్లాన్స్ కూడా బ్రహ్మాండమైన బిల్డింగ్ కావాలని చెప్పి మంచి ఆర్కేడ్ ద్వారా చేయించి మరి ఇమ్మీడియట్గా టెంటేటివ్గా 10 కోట్ల రూపాయలు కూడా మరి కేటాయించడం జరిగింది కనుక మనస్ఫూర్తిగా రామన్నను కూడా మా డిపార్ట్మెంట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి దాన నాగేందర్ గారు కూడా మరి వారు కూడా ఎంతో సహకారంతో ఒక మంచి బిల్డింగ్ ఉండాలి, గడివిడి గిబిడి ఉండొద్దు, ఒక డీసెంట్ బిల్డింగ్ ఉండాలి మంచి ప్రశాంతంగా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి అడ్వైస్తో ఎందుకంటే పక్కలంతా వాళ్ళే ఉంటారు కనుక రేపు చూసుకునేది మంచి చెడు చూసుకునేది కూడా వారే కనుక మరి ఇక్కడ మంచి వారి యొక్క అడ్వైజ్తోనే మంచి ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ని మంచి ఆడిటోరియం ఇండోర్ ఆడిటోరియంని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సీనారే గారిని గురించి తెలియని వ్యక్తి లేరు. అతి చిన్న వయసులోనే కేంద్ర సాహిత్య అవార్డును పొందినటువంటి వ్యక్తి, కేవలం 42 సంవత్సరాల్లోనే 45-46 సంవత్సరాల్లోనే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గొప్ప వ్యక్తి, వైస్ ఛాన్సలర్గా తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇంకా అనేక రంగాల్లో అనేక అవార్డులు పొందినటువంటి గొప్ప వ్యక్తి. అతి చిన్న వయసులోనే రాజ్యసభ సభ్యునిగా ఆయన ఏ రంగంలోనూ కూడా ఒక ప్రత్యేకత వారికి ఉంది. సినీ రంగంలోకి పోయిన తర్వాత నన్ను దోచుకుందు అటు అనే పాట నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆ సాహిత్యం ఎంతోమందిని కూడా ఆకర్షించినటువంటి చరిత్ర ఇలా ఉంది. అంత గొప్ప మహానుభావుడు పుట్టిన ఈ గడ్డ ఇది. మరి అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా స్వతహాగా కవి సాహితీవేత్త గనక మనసున్న మహారాజు గనక ఆయన కూడా ఒక పెద్ద కొడుకుల ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు చనిపోయినప్పుడు అప్పుడు పెద్దన ఆయన పల్లెకి మోసిండ్రు అని చెప్పి చరిత్రలో పాటలు చదువుకునేది. తర్వాత ఈరు ఈ తెలంగాణ చరిత్రలో ఇప్పుడు డాక్టర్ సినారే గారికి నేనే కొడుకులా ఉంటానని చెప్పి అంతిమ సంస్కరణలో
మొదటి నుంచి చివరి వరకు పాల్గొని ఆయన కొడినాడిన చరిత్ర ఇలా మన తెలంగాణ చరిత్ర చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారి దగ్గట్లుగా ఇక్కడ మంచి ఫస్ట్ క్లాస్ ఆడిటోరియాన్ని నిర్మించడమే కాకుండా పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన ఇంకా చరిత్ర ఉండేటట్టు మరి మా పెద్దలు ఇక్కడ సాహితీవేత్తలు చాలామంది ఉన్నారు. దేశపతి గారు, మా రమణాచారి గారు, మా సెక్రటరీ గారు శ్రీనివాసరాజు గారు కూడా ఎంతో పనిచేయాలంటే ఉత్సాహం ఉన్న వ్యక్తి కనుక ఖచ్చితంగా ఇలాంటి మహానుభావుల చరిత్రను దేశవ్యాప్తంగా గుర్తునేటట్లు, ఎప్పటికి గుర్తునేటట్లు చేసే విధంగా ఇంకా అనేక చర్యలు, అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మరి వాళ్ళ కూతుర్లు ముగ్గురు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆ ముగ్గురు కూతుర్ల తరఫున ముగ్గురు అల్లుళ్ళు మనమరాలు వస్తుంది, కరోనా ఉంది కనుక మరి ఈ సమయంలో బయటికి రావడం కష్టమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వారి ఆత్మ ఖచ్చితంగా గొప్పగా సంతోషపడుతుంది, శాంతిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఇట్లా ఇంతమందికి ప్రోత్సాహం ఇచ్చి ఒక ఈ సాంస్కృతిక నామక రాస్తే ఉండేది, అసలు ఇక్కడ కవులే లేరు, కళాకారులు లేరు, అవమానపరిచేది. మరి ఆనాడే మా జిల్లాలో పుట్టినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేలాది మంది కవులు ఉన్నారని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర ఆ రోజు గోల్కొండ పత్రిక నడిపి మరి అన్ని చేసినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. కనుక ఇలాంటి సినారే గారు, సీనారెడ్డి రెడ్డి గారు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎల్లప్పుడూ వాళ్ళ పుస్తకాలు చదివి అందులో భావాలను గ్రహించి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన ఉంది. అనేక అంశాల్లో కూడా నదులపైన, నీటిపైన, వనరులపైన, తెలంగాణ ప్రాంతంపైన, తెలంగాణ సంస్కృతిపైన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నదాన్ని వాళ్ళు ఒక వాక్యంలో సాహిత్యాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి చరిత్ర ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చూసినాం. కనుక గోరటి వెంకన్న నుంచి మొదలుకుంటే సినారే వరకు ఎంతోమంది మహానుభావుల స్ఫూర్తితోనే మా నాయకుడు కూడా పుస్తకాలు చదివి ఆ యొక్క కసితో తెలంగాణ రాష్ట్రాన్ని సాయించుకొని ఇలా అదే కసితో తెలంగాణ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు వారు బతికే ఉంటే ఇంకా వందల పుస్తకాలు రాసేది. తెలంగాణ అభివృద్ధిని చూసి తెలంగాణ ఘోష, తెలంగాణ యాస, భాషను వ్యక్తీకరించి నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు ఈరోజు ప్రతి రైతు బిడ్డ ఊర్లలో ఈ పంటలు పండించుకొని తెలంగాణ సస్యశ్యామలం చేస్తున్న తరుణంలో వందల పుస్తకాలు వాళ్ళ నుంచి వచ్చేటివి అయినా వారి వారసత్వంగా వారి అభిమానులు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా అన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి, మా సాంస్కృతిక సారథి డిపార్ట్మెంట్ నుంచి మంచి ప్లాన్ శాంక్షన్ చేయించి డబ్బులు శాంక్షన్ చేసినందుకు మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి, రామన్న గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ